1948 సంవత్సరంలో సెప్టెంబర్ 17 నాడు మనకు స్వాతంత్రం వచ్చింది. ఇక్కడ మన జాతీయ జెండా ఇలా మనం గొప్పగా పొంచుకునేటువంటి గొప్ప గుండెలో పెట్టుకునేటువంటి మన జాతీయ భావనకు ఆలవాలంగా ఉన్నటువంటి మన మువ్వన్నెల జెండా ఈ గడ్డ మీద రెపరెపలాడింది సెప్టెంబర్ 17, 1948. ఎందుకు దర్పణండి రోజయ్య గారు నేను అడుగుతున్నా. అయ్యా ముఖ్యమంత్రి గారు, నేను 4 కోట్ల తెలంగాణ ప్రజల పక్షాన అడుగుతున్నాను, ఎందుకు జరపరు? దాని ఉన్న మతలాలు ఏంది? స్వతంత్ర దినం జరపడంలో మీకున్న అభ్యంతరాలు ఏంది? ఏం కారణము? మా ఉనికిని మర్చిపోవాలనా? మా స్వతంత్ర దినం కూడా జరుపుకోలేని దుస్థితిలో మేము తెలంగాణ ప్రజలు ఉండాలనా? ఏం కారణం వల్ల జరపరు? నేను చెప్తున్న రోజయ్య గారు ఈ వేదిక ద్వారా ఖచ్చితంగా 17 సెప్టెంబర్ స్వతంత్ర దినం జరిపి తీరాలి. లేకపోతే తెలంగాణలో చాలా చాలా పెద్ద ఎత్తున మేము తెలంగాణ ప్రజల ఆందోళన దిగుతాం. ఎంతకైనా సరే పోరాటం. విలీన దినం అంటాడు, ఒకడు విమోచన దినం అంటాడు, ఇంకోటి విద్రోహ దినం అంటాడు. ఇట్లా రకరకాల మల్టిపుల్ డైమెన్షన్స్ దానికి ఉన్నాయి. జూన్ 2 మనం మంచిగా స్టేట్ ఫార్మేషన్ డే ఉంది, దాన్ని చాలా ఘనంగా జరుపుకుందాం. మీకుండే సెంటిమెంట్ ఉంటే మీ కార్యాలయానికి భారతీయ జనతా పార్టీ వాళ్ళకి ఆ కోరిక ఉంది. మీ కార్యాలయం కదా, బ్రహ్మాండమైన జనాలు ఎవరు వద్దంటున్నారు? మీ ఎట్లా పాటిస్తుంది అట్లా పాటిస్తుంది, మిమ్మల్ని వద్దంటున్నారు. మాకు ఆ పార్టీ కార్యాలయంలో మేము కూడా ఎగిరిస్తాం జెండా, అది ఎవరి వాళ్ళు తీసుకోవచ్చు. ఒకడు విలీన దినం అంటాడు, ఒకడు విమోచన దినం అంటాడు, ఇంకోటి విద్రోహ దినం అంటాడు. ఇట్లా రకరకాల మల్టిపుల్ డైమెన్షన్స్ దానికి ఉన్నాయి. జూన్ 2 మనం మంచిగా స్టేట్ ఫార్మేషన్ డే ఉంది, దాన్ని చాలా ఘనంగా జరుపుకుందాం. మీకుండే సెంటిమెంట్ ఉంటే మీ కార్యాలయానికి భారతీయ జనతా పార్టీ వాళ్ళకి ఆ కోరిక ఉంది. మీ కార్యాలయం కదా, బ్రహ్మాండమైన జనాలు ఎవరు వద్దంటున్నారు? మీ ఎట్లా పాటిస్తుంది అట్లా పాటిస్తుంది, మిమ్మల్ని వద్దంటున్నారు. మాకు ఆ పార్టీ కార్యాలయంలో మేము కూడా ఎగిరిస్తాం జెండా, అది ఎవరి వాళ్ళు తీసుకో. 1948 సంవత్సరంలో సెప్టెంబర్ 17 నాడు మనకు స్వాతంత్రం వచ్చింది. ఇక్కడ మన జాతీయ జెండా ఇలా మనం గొప్పగా పొంచుకునేటువంటి గొప్ప గుండెలో పెట్టుకునేటువంటి మన జాతీయ భావనకు ఆలవాలంగా ఉన్నటువంటి మన మువ్వన్నెల జెండా ఈ గడ్డ మీద రెపరెపలాడింది సెప్టెంబర్ 17, 1948. ఎందుకు జరపాలండి రోజయ్య గారు నేను అడుగుతున్నా. అయ్యా ముఖ్యమంత్రి గారు, నేను 4 కోట్ల తెలంగాణ ప్రజల పక్షాన అడుగుతున్నాను, ఎందుకు జరపరు? దాని ఉన్న మతలాలు ఏంది? స్వతంత్ర దినం జరపడంలో మీకున్న అభ్యంతరాలు ఏంది? ఏం కారణము? మా ఉనికిని మర్చిపోవాలనా? మా స్వతంత్ర దినం కూడా జరుపుకోలేని దుస్థితిలో మేము తెలంగాణ ప్రజలు ఉండాలనా? ఏం కారణం వల్ల జరపరు? నేను చెప్తున్న రోజయ్య గారు ఈ వేదిక ద్వారా ఖచ్చితంగా 17 సెప్టెంబర్ స్వతంత్ర దినం జరిపి తీరాలి. లేకపోతే తెలంగాణలో చాలా చాలా పెద్ద ఎత్తున మేము తెలంగాణ ప్రజల ఆందోళనకు దిగుతాం. ఎంతకైనా సరే పోరాటం. ఒకడు విలీన దినం అంటాడు, ఒకడు విమోచన దినం అంటాడు, ఇంకోటి విద్రోహ దినం అంటాడు. ఇట్లా రకరకాల మల్టిపుల్ డైమెన్షన్స్ దానికి ఉన్నాయి. జూన్ 2 మనం మంచిగా స్టేట్ ఫార్మేషన్ డే ఉంది, దాన్ని చాలా ఘనంగా జరుపుకుందాం. మీకుండే సెంటిమెంట్ ఉంటే మీ కార్యాలయానికి భారతీయ జనతా పార్టీ వాళ్ళకి ఆ కోరిక ఉంది. మీ కార్యాలయం కదా, బ్రహ్మాండమైన జనాలు ఎవరు వద్దంటున్నారు? మీ ఎట్లా పాటిస్తుంది అట్లా పాటిస్తుంది, మిమ్మల్ని వద్దంటున్నారు. మాకు ఆ పార్టీ కార్యాలయంలో మేము కూడా ఎగిరిస్తాం జెండా, అది ఎవరి వాళ్ళు తీసుకోవచ్చు. ఒకడు విలీన దినం అంటాడు, ఒకడు విమోచన దినం అంటాడు, ఇంకోటి విద్రోహ దినం అంటాడు. ఇట్లా రకరకాల మల్టిపుల్ డైమెన్షన్స్ దానికి ఉన్నాయి. జూన్ 2 మనం మంచిగా స్టేట్ ఫార్మేషన్ డే ఉంది, దాన్ని చాలా ఘనంగా జరుపుకుందాం. మీకుండే సెంటిమెంట్ ఉంటే మీ కార్యాలయానికి భారతీయ జనతా పార్టీ వాళ్ళకి ఆ కోరిక ఉంది. మీ కార్యాలయం కదా, బ్రహ్మాండమైన జనాలు ఎవరు వద్దంటున్నారు? మీ ఎట్లా పాటిస్తుంది అట్లా పాటిస్తుంది, మిమ్మల్ని వద్దంటున్నారు. మాకు ఆ పార్టీ కార్యాలయంలో మేము కూడా ఎగిరిస్తాం జెండా.